గుడ్ మార్నింగ్ నమస్తే వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ తెలంగాణ గుడ్ మార్నింగ్ తెలంగాణలో ఇవాళ న్యూస్ పేపర్లో వచ్చిన వార్తలు వాటి వెనక ఉన్న అసలు వాస్తవాలు ఏంటో చూద్దాం ముందుగా ఇవాళ నేను పెట్టిన టైటిల్ గవర్నర్ స్పీచ్ నిన్నటి స్పీచ్ పైన రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి గవర్నర్ స్పీచ్ యాక్చువల్గా గవర్నర్ అంతకుముందు మాట్లాడిన మాట ఫామ్ హౌజ్లు కడితే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందినట్టు కాదు మీ ఫామ్ హౌస్లు కడితే ఈ రాష్ట్రం ఏదో గొప్పగా ఏదో సాధించినట్టు కాదు అని అంతకుముందు గవర్నర్ రిపబ్లిక్ డే సందర్భంగా మాట్లాడారు సో నిన్నటి స్పీచ్ చాలా అద్భుతంగా ఉన్నది పరిపాలన చాలా బాగుంది అని నిన్నటి గవర్నర్ స్పీచ్ కనిపించింది అంటే ఫామ్ హౌస్ పాలన ఈ అరాచక పాలన అంత అద్భుతంగా ఉందని గవర్నర్ స్పీచ్ ఉంది రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి ఎక్స్పర్ట్స్ చెప్తున్నది ఏంటి అంటే ఎక్స్పర్ట్సే కాదు కేసీఆర్ఏ చెప్తున్నాడు ఏమని క్యాబినెట్ ఆమోదించిన గవర్నర్ స్పీచ్ని రాసిన ఒక్క పదాన్ని మిస్ చేయకుండా వేరే ఏ పదాన్ని కూడా యాడ్ చేసి అసలు స్పీచ్ని వేరే రకంగా చదవడానికి అవకాశం లేదు అని అంటే గవర్నమెంట్ ఇచ్చింది గవర్నర్ చదవడం విధి అని చాలామంది చెప్తా ఉన్నారు సో అందులో భాగంగా ఆ స్పీచ్ ఉంది అని మాట్లాడుతూ ఉన్నారు సో ఏదేమైనా సరే వీళ్ళు చేసే చర్యల బట్టి ఇప్పుడు లిక్కర్ స్కామ్ కావచ్చు కాళేశ్వరం అవినీతి కావచ్చు ఇవన్నీ వీళ్ళు తీసుకునే చర్యలను బట్టి వా వాళ్ళని మనం అంచనా వేయచ్చు ఏ రకంగా ఉంటుందన్నది మనం చూడాలి రాబోయే రోజుల్లో అయితే గవర్నర్ స్పీచ్ పైన రకరకాల అభిప్రాయాలు అయితే వ్యక్తం అవుతా ఉన్నాయి ఒకసారి ఆల్ పేపర్స్లో ఉన్న వార్తల్ని బ్రీఫ్గా చెక్ చేద్దాం ముందు ఈనాడు విషయానికి వద్దాం ఈనాడులో దేశానికి ఆదర్శం తెలంగాణ రాష్ట్రంలో అద్భుత అభివృద్ధి ఈ నమూనాపై దేశమంతటా చర్చ కేసీఆర్ పాలనా దక్షత ప్రజాశిస్సులతో అపూర్వ విజయాలు గవర్నర్ తమిళిసై ఉభయ సభల సంయుక్త సమావేశంలో ప్రసంగం గవర్నర్తో అబద్ధాలు చెప్పించిన ప్రభుత్వం కిషన్ రెడ్డి ప్రజలను మభ్యపెట్టే యత్నం బండి సంజయ్ విద్యుత్ కోతలు ధరణి బాధలు వర్ణనాతీతం ఈచల రఘునందన్ ఈ సమస్య లేదన్ల ఈ దీని గురించిన ప్రస్తావనే లేదన్లా సాదాసీదాగా ప్రసంగం భట్టి విక్రమార్క సో క్యాబినెట్ ఆమోదించిన గవర్నమెంట్ ఇచ్చిన ఆ పేపర్ని మాత్రమే గవర్నర్ చదవాల్సి ఉంటుంది అంతకుమించి ఏమి చదవడానికి అవకాశం ఉండదు దాన్నే మనం గవర్నర్ ప్రసంగం అంటాం సరే అది ఏంది తప్ప రైటా ఏంది అసలు ఇది అంటే గవర్నరు చదివే ప్రసంగాన్ని కేబినెట్ ఇచ్చింది ఏంది గవర్నర్ తనకు తానుగా రాసుకొని కదా ప్రసంగం చదవాల్సింది ఈ చర్చలు మరి రావాల్సిన అవసరం ఉన్నది ఖచ్చితంగా తరలిపోయిన తపస్వి విశ్వనాథ్కు కన్నీటి వీడుకోలు పార్థివ దేహం వద్ద విలపిస్తున్న నటుడు చంద్రమోహన్ విశ్వనాథ్ కుమారుడు నాగేంద్రనాథ్ పెండింగ్ ప్రాజెక్టులకు పచ్చజెండా కేంద్ర బడ్జెట్లో ఎంఎంటిఎస్కు భారీగా కేటాయింపు రామగుండం మనుగూరు ప్రాజెక్టుకు మోక్షం మరి ఎంఎంటిఎస్కి రాష్ట్ర ప్రభుత్వ వాటా కూడా ఉంటుంది యాక్చువల్గా ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ అనుకుంటా నాకు తెలిసి ఎంఎంటిఎస్ సెకండ్ ఫేజ్లో వెయ్యి కోట్లో రెండు వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా రిలీజ్ కావాలి మ్యాచింగ్ గ్రాండ్ అది అవ్వట్లేదని ఆగిపోయింది ధాన్యం బల పత్తి డీలా వానాకాలంలో ఎకరాకు ఇరవై క్వింటాల్ల ధాన్యం దిగుబడి ఎకరా పత్తికి సగటు దిగుబడి ఐదు పాయింట్ అరవై ఎనిమిది క్వింటాల్లే గణాంక శాఖ అంచనాల్లో వెల్లడి అట పత్తి ఢీలా పడ్డది వరి ధాన్యం బాగా వండిందట విజయాన్ని మించిన అద్భుతం ఏముంటుంది రెండు వేల పద్నాలుగు ఇరవై మూడు మధ్య జరిగిన అభివృద్ధి పైన మంత్రి కేటీఆర్ ట్వీట్ ప్రధాని మోదీ సంజయ్ల పైన విమర్శలట విజయాన్ని మించిన అద్భుతం అట ఏం విజయం సాధించినవయా ఖచ్చితంగా నువ్వు అన్నది కరెక్టే విజయాన్ని మించిన అద్భుతం ఏముంటుంది నీ కుటుంబం సాధించిన విజయము రబ్బరు చెప్పులు ముడతాంగీల నుంచి లక్షల కోట్లకి ఎదిగిరు నీ కాందానికి భూములు కట్టబెట్టినవు మీకు అనుకున్న కులపోలకు భూములు కట్టబెట్టినవు సో ఎన్ని జయాలను అన్ని విజయాలను సాధించినావు నీ విషయంలో అది కరెక్టే సొంత పార్టీ చైర్పర్సన్లపైన అవిశ్వాస ప్రకటనలు జనగామ సంగారెడ్డి పురపాలికల్లో నోటీసులు అందజేసిన భారాసా కౌన్సిలర్లు మద్దతు పలికిన విపక్ష కౌన్సిలర్లు ఇగో నీ నీ పుట్టి మునుగుతా ఉన్నది ఏంది జవహర్ నగర్ ఏంది అన్ని చోట్ల మున్సిపాలిటీస్లో అవిశ్వాస తీర్మానాలు పెడుతున్నారు ఎవరు మళ్ళా బీఆర్ఎస్ కౌన్సిలర్లే కాజీపేటలో వ్యాగన్ల తయారీ కర్మాగారం తెలుగు రాష్ట్రాలకు పన్నెండు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు కోట్లు కేటాయించాం రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఒక్కో పోస్టుకు నూట పదహారు మంది పోటీ ముగిసిన గ్రూప్ ఫోర్ దరఖాస్తు ప్రక్రియ ఎనిమిది వేల నూట పద్దెనిమిది పోస్టులకు తొమ్మిది లక్షల యాభై ఒక్క వేల మంది అప్లై చేసుకున్నారట చూడూరి ఒక్క పోస్టుకి నూట పదహారు మంది పోటీ పడుతున్నారట ఈ నియమం మళ్ళీ ఆడ ఉద్యోగాలు ఇచ్చి ఇప్పుడు ఇలా చూడండి మీరు అప్లై చేసుకున్న వాళ్ళు పిహెచ్డీ చేసిన వాళ్ళు ఉంటారు అసలు ఇక మామూలుగా కాదు ఇక ఉన్నత చదువులు చదివిన వాళ్ళంతా కూడా గ్రూప్ ఫోర్ గ్రూప్ ఫోర్ ఏంది కానిస్టేబుల్గా అప్లై చేసుకున్నారు ఇలా బీటెక్లు చేసిన వాళ్ళు ఎంటెక్లు చేసిన వాళ్ళు కూడా ఉంటారు చాలా నెక్స్ట్ వెలుగు విషయానికి వద్దాం వెలుగులో బకాయిలు ఏమైనాయి కామారెడ్డిలో మహిళల ర్యాలీ అట పావలా వడ్డీ అభయహస్తం స్త్రీనిధి బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం కామారెడ్డి జిల్లాలో డ్వాక్రా మహిళలు కథం దొక్కిరట ఇగో మహిళలంతా రోడ్ల మీదకి వచ్చారు ఇవి ఈ అభయహస్తం పైసలు మీకు తెలిసే ఉంటుంది కదా వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు సంవత్సరానికి మూడు వందల రూపాయలు ఏమో కడితే వాళ్ళ పిల్లలకి స్కాలర్షిప్లు లేకపోతే ఏదన్నా ప్రమాదం జరిగితే బీమా ఇట్లా కొన్ని ఇవి ఉన్నాయన్నమాట ఇది కేవలం మహిళలకు సంబంధించి అయితే ఈ డబ్బులు ఎల్ఐసి దగ్గర ఉన్నాయి రాష్ట్రం వచ్చిన తర్వాత ఏం చేశారు ఈ ఎల్ఐసి దగ్గర నుంచి కేసీఆర్ వాడుకున్నాడు వాడుకొని ఆ మహిళలకు ఇవ్వాల్సిన కోట్ల రూపాయల డబ్బుల్ని మింగిరు ఇక వాళ్ళ పైసలు వాళ్ళకి ఇస్తందుకు కూడా ఇదే హరీష్ రావు ఎన్నో ఏదో జిల్లాలో మహబూబ్ నగర్లు అనుకుంటా పెద్ద మీటింగ్ పెట్టి ఇక మీకు మీ పైసలు మీకు వచ్చేస్తున్నాయని పెద్ద మీటింగ్ పెట్టి నేను ఇచ్చినట్టే చివరికి కొన్ని జిల్లాల్లో ఇంకా పైసలు కూడా రాలే అగో బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేసిర్రు వాళ్ళ పైసలే ఏమి మళ్ళా కొత్త సెక్ర కొత్త సెక్రటేరియట్లో మంటలు హడావుడి పనులతోనే అగ్ని ప్రమాదం ముగ్గురు కార్మికులకు గాయాలట గ్రౌండ్ ఫ్లోర్లో వెల్డింగ్ పనులు చేస్తుండగా ఘటన వర్క్ మెటీరియల్కు నిప్పంటుకోవడంతో చెలరేగిన మంటలు నల్ పద్నా పదకొండు ఫైర్ ఇంజన్లతో ఆర్పేసిన ఫైర్ సిబ్బంది దట్టమైన పొగతో మసకబారిన మింట్ కాంపౌండ్ బిల్డింగ్లట ఎవరూ రాకుండా ఎన్టీఆర్ మార్గు మూసేసిన పోలీసులు ఘటనపై ప్రభుత్వం గప్చుప్ దాచేందుకు ప్రయత్నం మరి ఎవడో మాక్డ్రిల్ అనగా అంటే మాక్డ్రిల్లా ఇట్లా 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 ముగ్గురు కార్మికులకు కూడా గాయాలు ఇది ఇది కూడా మాక్ డ్రిల్లేనా అంటే గాయాలు అయితే తొందరగా తగ్గుతుందని మనం మాక్డ్రిల్ చేసిరా అసలు బిల్డింగ్లకు మాక్ డ్రిల్లే ఉండదు అయిపోయింది దొరికిపోయినాడు ఎవరు సపోర్ట్ చేస్తలేడు హడావుడి హడావుడిగా ఇప్పుడు ఈ కాంట్రాక్టర్నైతే అయితే ఓ నీళ్ళు తాగనిస్తలేడు మంచినీళ్ళు కూడా తాగనిస్తలేడు కేసీఆర్ ఏడికి పోని కేసీఆర్ ఇరవై సార్లు పోయినాడు సచివాలయం ఎట్లా కడుతురు ఏంది అని నిన్న తాపి మేస్త్రి కదా ఇక సందు దొరకతే పారబట్టి సిమెంట్ వేసి అస్త్రకారు కూడా వేస్తాడు ఆ ఒత్తిడి ఆ ఒత్తిడికి పదిహేడులోపు కంప్లీట్ చేయాలి కంప్లీట్ చేయాలి అట్లీస్ట్ ఆరో ఫ్లోర్ అన్న కంప్లీట్ చేయాలని హడౌట్ చేయడంతో మొత్తానికి ఆగమాగం అవుతున్నది ఇక రకరకాలుగా చెప్తున్నారు ఒక న్యూమరాలజిస్ట్ నిన్న నాతో మాట్లాడి అసలు ఆ ముహూర్తమే పెద్ద ప్రమాదమైన ముహూర్తము అది రాష్ట్ర ప్రజలతో పాటు కేసీఆర్ మునిగిపోయే ముహూర్తం పెట్టిండట ఈ సెక్రటేరియట్కి ఇవ్వ నమ్మకం ఉన్నోళ్ళు దాన్ని ఆలోచించాలి తెలంగాణ ప్రభుత్వం దేశానికి రోల్ మోడల్ దేశం ఆశ్చర్యపోయే రేంజ్లో రాష్ట్ర ప్రగతి ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ స్పీచ్ కాళేశ్వరం ప్రాజెక్టు మానవ నిర్మిత మహాద్భుతం అట వామ్ రెండు వేల పద్నాలుగు జూన్ నుంచి రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి దాకా ఒక లక్ష నలభై ఒక్క వేల ఏడు వందల ముప్పై ఐదు జాబ్స్ భర్తీ అత్యుత్తమ వైద్య సేవలు అందించే రాష్ట్రాల్లో మూడో స్థానంలో తెలంగాణ ఏ ఏ టైప్ ఆఫ్ చెప్పు తీసుకొని కొట్టినా తప్పులేదు గవర్నమెంట్ని ఏ రకమైన చెప్పు అయినా తీసుకోవచ్చు అత్యుత్తమ వైద్య సేవలు అందించే రాష్ట్రాల్లో మూడో స్థానంలో ఉందట తెలంగాణ అరే నీ నీ రాష్ట్ర ప్రభుత్వంలో గర్భిణీ స్త్రీలు బాలింతల హాస్పిటల్కి పోతే చచ్చిపోతున్నారు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ఇవాళ హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో చేయించుకోవాలంటే భయపడుతున్నారు ఐదుగురు మహిళలను అన్యాయంగా చంపినావు చిన్న చిన్న ముప్పై ముప్పై సంవత్సరాల పిల్లల్ని ఇరవై ఎనిమిది సంవత్సరాల పిల్లల్ని బాలింతలను మన మొన్న మలక్పేట్ల ఏడ వైద్య సేవలు అందిస్తుండేనా నాకు అర్థం కాదు దేశానికి దిక్సూచిగా దళిత బంధు పథకం అట రైతు బంధుకు ప్రపంచవ్యాప్త ప్రశంసలని వెళ్ళడి కేంద్రంపై విమర్శలు లేకుండా సాగిన ప్రసంగం అసెంబ్లీకి వచ్చిన గవర్నర్కు స్వాగతం పలికిన కేసీఆర్ స్పీచ్ తర్వాత గవర్నర్ వెంట కారు వరకు వెళ్ళి వీడుకోలు ఇల్లు ముందే అనుకున్నట్టు ఇగో ప్రసంగం అయితే ఉండాలి ఉండాలి మరి ఉండాలంటే మరి మేమిచ్చిందే చదవాలి మరి ఎక్కువ తక్కువ చదువుతాం మేము ప్రసంగానికి యాక్సెప్ట్ చేయం సరే సరే ఓకే కేంద్రం మీద విమర్శలు చేయదు ఆ ఓకే సో ఇట్ ఇట్లా డీల్ అంతా మాట్లాడుకొని ప్రసంగం తయారు చేసినట్టు ఉంది సో ఏదేమైనా స్పీచ్లో మాత్రం గవర్నర్ తనకు తానుగా పాయింట్ పాయింట్స్ యాడ్ చేసుకొని చెప్పడానికి అవకాశం లేదు అది అది ఎక్కడైనా అంతే ఇప్పుడు మీ మీరు వేరే రాష్ట్రాల్లో కమ్యూనిస్టులు ప్రభుత్వాలు ఉన్న దగ్గర కూడా గవర్ అక్కడ ఉన్న గవర్నర్ అయినా అక్కడ గవ గవర్నమెంట్ ఇచ్చిన దాన్నే చూసి చదవాల్సింది క్వాలిటీ లేని పనుల వల్లే మంటలు ప్రభుత్వ ఒత్తిడితోనే ప్రమాదం నిజ నిర్ధారణకు అఖిలపక్షం ఏర్పాటుకు డిమాండ్ ఎందుకంటే జనం పైసలు కదా అమెరికాపై చైనా బెలూనట లీటర్ పాలపైన రెండు రూపాయలు పెంచిందట అమూల్ గంజాయి స్మగ్లర్ల బీభత్సం ఎక్కడ కొత్తగూడెం జిల్లాలో గంజాయి స్మగ్లర్లు బీభత్సం సృష్టించారు బ్యారికేడ్లను అడ్డు వచ్చిన ఎక్సైజ్ కానిస్టేబుల్ను ఢీకొీ కొట్టు ఢీకొంటూ పరారయ్యేందుకు ప్రయత్నించారట మూడు వందల యాభై కిలోల గంజాయి సీజ్ చేసిరట మూడు వందల యాభై కిలోలట గంజాయి లేని ఊరేమని ఉంటే చెప్పండి నాకు గంజాయి మా ఊర్లో దొరకలేదు అన్న ఉంటే చెప్పండి తెలంగాణలో నాందేడు సభ పైన బీఆర్ఎస్ ఫోకస్ ఐదున కేసీఆర్ సమక్షంలో భారీ చేరికలకు ప్లానెట బార్డర్ గ్రామాల్లోని చిన్న చిత్తకా లీడర్లకు వల ఏ ఉంటారు కదా మస్తుగా ఉంటారు పైసలు ఇస్తే ఏముంది అరే ఐదు వేలు ఇస్తారు రాయ్ ఏం లేదు జరబై కణ్వ కప్పుకోవాలి ఇక కండ్వ తీసుకపోయి నువ్వు దేని దేనికి దూడుచుకున్న ఇబ్బంది లేదంటే కథమేనాయి తీసుకోవాలి జేబులో పెట్టుకోవాలి నాందేడ్ల సభ పెడుతుండే ఆయన ఈయన ఖమ్మం సభనే అట్టర్ ఫ్లాప్ అయింది నాందేడ్ల పోయి సభ పెడుతుండు తెలంగాణలో రైల్వే ప్రాజెక్టులకు నాలుగు వేల నాలుగు వందల పద్దెనిమిది కోట్లట అదాని ఇష్యూపై చర్చించాల్సిందే పార్లమెంట్లో ప్రతిపక్షాల పట్టు వరుసగా రెండో రోజు నిరసనలు గ్రూప్ ఫోర్కు తొమ్మిది లక్షల యాభై ఒక్క వేల మూడు వందల ఇరవై ఒక్క అప్లికేషన్లట కళాతపస్వికి తపస్వికి కన్నీటి వీడుకోలు నెక్స్ట్ ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతిలో హలో తాడేపల్లి వివేకా హత్య కేసులో మరో సంచలనం ఏపీసీఎం దంపతుల సహాయకుల్ని ప్రశ్నించిన సిబిఐ ఒకరు సీఎం భార్య భారతీరెడ్డి వద్ద పనిచేసే నవీన్ మరొకరు జగన్ ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి వీరిద్దరూ వైఎస్ కుటుంబానికి నమ్మిన బంట్లు కడపలో ఆరున్నర గంటల పాటు విచారణ ఎంపీ అవినాష్ రెడ్డి కాల్ డేటాయే ఆధారం ఎన్నిసార్లు ఫోన్లు ఎవరు మాట్లాడారు ఎంతసేపు ఇదే ప్రధానంగా ప్రశ్నించిన అధికారులు విచారణ తర్వాత సీఎస్తో కలిసి వెళ్లిన ఓఎస్డి అట అంతా దారికి గవర్నర్ను అసెంబ్లీకి తోడుకొని వచ్చిన కేసీఆర్ సొంత వ్యాఖ్యలు లేకుండా తమిళిసై ప్రసంగం ప్రభుత్వ పాఠంలోనూ కేంద్రంపై విమర్శలు లేవు సర్కారు పనితీరు వరకే గవర్నర్ పరిమితం యాదగిరిగుట్టకు తమిళిసై కలెక్టర్ స్వాగతం గవర్నర్ సర్కారు మధ్య విభేదాలు సమస్యనట్లే బలీయ శక్తిగా తెలంగాణ అగాధం నుంచి దేశం ఆశ్చర్యపోయేలా ప్రగతి సంక్షేమం అభివృద్ధిలో అగ్రగామిగా రాష్ట్రం నిన్నటి గవర్నర్ స్పీచ్ తేలని అసెంబ్లీ పని దినాలు స్పీకర్ ఛాంబర్లో బీఏసీ సమావేశం బుధవారం నిర్ణయిద్దామన్న ప్రభుత్వం ఇరవై ఐదు రోజులు నిర్వహించాలన్న భట్టి ఇరవై రోజులు నడపాలని అక్బర్ లేఖ నేడు గవర్నర్కు ధన్యవాద తీర్మానంపై చర్చ ఆరున బడ్జెట్ ఏడున సెలవు ఎనిమిది ఎనిమిదిన బడ్జెట్ పైన చర్చట కొత్త సచివాలయంలో మంటలు మాక్డ్రిల్గా కప్పిపుచ్చుకునే యత్నం కాంగ్రెస్ నేతలు అరెస్ట్ నాసిరకం పనుల వల్లే ప్రమాదం బండి సంజయ్ జమ్మికుంటకు రాలేదేం అసెంబ్లీలో ఈటల వద్దకు వెళ్లి ప్రశ్నించిన కేటీఆర్ రావాలంటే పిలవాలి కదా అని జవాబిచ్చిన ఈటల సినీ విభునికి కన్నీటి లాలి కళా తపస్వి కె విశ్వనాథ్కు అన్ అంతిమ వీడ్కోలు ప్రధాని మోదీ రాహుల్ కేసీఆర్ సంతాపం సినీ రాజకీయ ప్రముఖుల నివాళి అదానిపై తేల్చాల్సిందే రెండవ రోజు దద్దరిన పార్లమెంట్ ఎంఎంటిఎస్ టూకు ఆరు వందల కోట్లు బడ్జెట్లో కాజీపేట వర్క్షాప్నకు నూట అరవై నెక్స్ట్ దిశ విషయానికి వద్దాం దిశలో ఇవాళ కనిపిస్తున్న వార్తలు మళ్లీ పెరిగిన అమూల్ పాల ధరలు నాలుగు నెలల క్రితం లీటర్ పైన రెండు రూపాయలు పెంచారు తాజాగా మరో మూడు రూపాయలు పెంచినట రాజీనా ముందు జాగ్రత్త రాష్ట్ర ప్రగతికి మాత్రమే గవర్నర్ స్పీచ్ పరిమితం సెంట్రల్ ను తప్పుబడితే స్కిప్ చేస్తారనే డౌట్ ఆచితూచి తయారు చేసిన రాష్ట్ర సర్కార్ రిస్క్ వద్దనుకునే ఉద్దేశంతోనే ఫస్ట్ డే సభ అరగంటలోనే కంప్లీట్ భవిష్యత్తులో మీరు కూడా కాషాయ చొక్కా వేసుకుంటారేమో ఎమ్మెల్యే రాజాసింగ్ సరదా కమెంట్ మంత్రి కేటీఆర్ మాటకు రిప్లై అసెంబ్లీలో ఇద్దరి మధ్య ఆసక్తికర సంభాషణట నెక్స్ట్ కొత్తగా వేరే వార్తలు అరవై ఐదు లక్షల మంది రైతులేనా పెరిగిన రైతు బంధు లబ్ధిదారుల సంఖ్య అరవై ఐదు లక్షల మంది నాలుగేళ్లలో కొత్తగా పదిహేను లక్షల మంది సాగు భూమి పెరగకపోయినా పట్టాదారు సంఖ్య హైక్ అయిందట డెబ్బై నాలుగు శాతం మందికి రెండున్నర ఎకరాల్లోపే సోషల్ స్టేటస్ కోసమే కొనుగోలు సాగు తక్కువ ఫెన్సింగ్ ఎక్కువ కొనుగోళ్లంతా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మొత్తానికి రైతు బంధు పేరుతోని రైతుల నోట్లో మట్టి కొట్టి భూ కబ్జాదారులకి బడా బడా భూ బకాసులకి ఈ రైతు బంధును కట్టబెడతా ఉన్నాడు ఈ రాష్ట్రంలో సాగు చేస్తున్న మొత్తం భూమిలో ముప్పై ఆరు శాతం భూమి కౌలు రైతులే సాగు చేస్తున్నారు వాళ్ళకి ఒక్క రూపాయి అంటే ఒక్క పైసా పైసా రైతుబంధు కూడా రావట్లేదు గుండెపోటుతో ఐదో తరగతి విద్యార్థిని మృతి స్నానం చేస్తుండగా కుప్పకూలిన స్టూడెంట్ నిర్మల్ జిల్లా జామ్ రెసిడెన్షియల్ స్కూల్లో ఘటన అట ఐదో తరగతి పాపకి గుండెపోటు చూడండి ఎట్లా ఉందో ఎల్లుండి ఫామ్ హౌస్ కేసు పైన తీర్పు పూర్తయిన వాదనలు బడ్జెట్ రోజునే జడ్జిమెంట్ లిస్టింగ్ పెట్టిన హైకోర్టు అట నెక్స్ట్ తొలి వెలుగు విషయానికి వద్దాం తొలి వెలుగులో డ్రిల్ అట ప్రమాదమా కవరింగా నేను ముందే చెప్పా కేఏ పాలైతే మొత్తం ఆడుకుంటున్నాడు గవర్నమెంట్ని హైకోర్టుకు పోయిండు ఆగమాగం చేస్తున్నాడు ఇదేమైనా రాచరికమ రేవంత్ రెడ్డి తొందరపాటు వల్లే బండి సంజయ్ ఆరో తేదీన బడ్జెట్ ఎనిమిది నుంచి పద్దుల పైన చర్చ మంత్రివర్య మీరు రెడీనా అనుమతులు లేని నిర్మాణాలు గాల్లో కలుస్తున్న ప్రాణాలు అక్రమాలపైన హైపవర్ కమిటీ భవనాల విషయంలో మంత్రి తలసాని వార్నింగ్ మరి అమాత్యుడి కుమార్తె ఆసుపత్రికి అనుమతి ఉందా ఈ పీఆర్కే ఆసుపత్రి అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూతురు హాస్పిటల్ అట సో మరి దానికి అనుమతి ఉందా మరి ఎక్కడికక్కడ మిగతా వాటి మీద చర్యలు తీసుకుంటున్నారు మరి మంత్రి గారి కూతురి హాస్పిటల్ పరిస్థితి ఏందని తొలివేలుగా స్టింగ్ ఆపరేషన్ చేసింది దానికి సంబంధించిన వార్త మనం డీటెయిల్స్లోకి వెళ్ళినప్పుడు చూద్దాం అరుదైన కలయిక ఈటలతో కేటీఆర్ ముచ్చట్లు మొన్నటి కమలాపూర్ టూర్పై పై చర్చ రాజాసింగ్తోనూ మాట్లాడిన చిన్నసారు నేతల మధ్య ఆసక్తికర సంభాషణలు చలో నెక్స్ట్ నమస్తే తెలంగాణ నమస్తే తెలంగాణలో ఇవాళ వార్తలు విజయ తోరణం గర్వకారణం శాసన మండలి శాసనసభ సమావేశాలు ప్రారంభం అడ్డంకులను ఛేదించాం అద్భుతాలు సాధించాం తెలంగాణలో తగ్గిన రైతు ఆత్మహత్యలు పార్లమెంట్ సాక్షిగా ప్రకటించ వాడు మీరు చెప్పుకోవడం బానే వాడు ప్రకటించడం బాగానే ఉంది నువ్వు రాసుకోవడం బాగానే ఉంది ఏడు వేల మూడు వందల నుంచి ఎనిమిది వేల మంది రైతుల ఆత్మహత్యలు చేసుకున్నారా బాబు ఎనిమిది వందల నలభై ఆరు నుంచి మూడు వందల యాభై రెండుకు తగ్గినట్టు మంత్రి తోమర్ వెల్లడి ఆత్మహత్యలు మహారాష్ట్రలో అత్యధికమని స్పష్టీకరణ ఆ తర్వాతి స్థానంలో కర్ణాటక ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి తెలంగాణ ఏడు చెప్పవు ఇప్పుడు కేసీఆర్ ఇప్పుడు ఎనిమిది వందల నలభై ఆరు నుంచి మూడు వందల యాభై రెండుకు తగ్గిందని వాళ్ళు చెప్తున్నారట మరి ఇక్కడ కేసీఆర్ ముఖ్యమంత్రి అసలు ఆత్మహత్యలే జరుగుతలేవని చెప్పింది కదా తెలంగాణలో అసలు ఒక్క ఆత్మహత్య కూడా జరుగుతలేదని చెప్పింది కదా మరి నువ్వు చెప్పింది కూడా తప్పే కదా మరి దానికి ఏ సమాధానం చెప్తావు స్థాపిత విద్యుత్ సామర్థ్యం అంటే పద్దెనిమిది వేల నాలుగు వందల యాభై మూడు మెగావాట్లట అరవై ఐదు లక్షల మంది రైతన్నలకు వేల కోట్ల పెట్టుబడి సాయం అట ఇది పవర్ గురించి చెప్తున్నాడు ఇంకా నువ్వు ఏం ఏడ ఉన్నావు తలసరి విద్యుత్ వినియోగం రెండు వేల నూట ఇరవై ఆరు మెగావాట్లట ఇవాళ రైతులకి ఆ కరెంటు రాక సస్తున్నారు రైతులు సబ్స్టేషన్ల ముందు ధర్నాలు చేస్తున్నారు చాలా ఇవి ఆల్ పేపర్స్ లో మనకి కనిపిస్తున్న వార్తలు